ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అభ్యర్థులు అడుగుతున్న ప్రశ్నలలో ఒకటి, 8, 9, 10 తరగతుల ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో మార్పులు వచ్చాయి కదా, కొత్త చాప్టర్లకు సంబంధించి వీడియోలు పెట్టండి అని. అందుకే ఈ వీడియోలో మేము 8, 9, 10 తరగతుల ఫిజికల్ సైన్స్ పుస్తకంలో వచ్చిన మార్పులేంటి, కొత్తగా చేర్చబడిన అధ్యాయాలు ఏవి, పాత అధ్యాయాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి మొదలైన విషయాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేయబోతున్నాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఫిజికల్ సైన్స్ పుస్తకాలలో మార్పులు వచ్చిన మాట నిజమేనా? ఫిజికల్ సైన్స్ పుస్తకాలలో మార్పులు వచ్చిన మాట నిజమే, కానీ అభ్యర్థులు ఊహిస్తున్నంత స్థాయిలో మొత్తం పాఠ్యపుస్తకాలలో మార్పులేమీ వచ్చేయలేదు. జస్ట్ 10వ తరగతి విద్యార్థులపై సబ్జెక్టు భారం పెరిగిందని నిష్ణాతులైన ఉపాధ్యాయుల నుంచి అందిన సమాచారం మేరకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉపాధ్యాయుల టీం 8, 9, 10 తరగతులలో ఉన్న పాఠ్యాంశాలను అటు ఇటు సర్దుబాటు చేస్తూ 3 క్లాసులపై సమాన భారం ఉండేలాగా అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 10వ తరగతిలో గతంలో ఉన్న 14 పాఠ్యాంశాలకు బదులుగా 2 పాఠ్యాంశాలను తగ్గించి 12 పాఠ్యాంశాలుగా చేయడం జరిగింది. 8, 9 తరగతులలో అప్పటి వరకు ఉన్న 10 పాఠ్యాంశాలకు అదనంగా 2వ వంతున పాఠ్యాంశాలను చేర్చుతూ 12 పాఠ్యాంశాలుగా మార్చడం జరిగింది. అంటే మారిన పాఠ్యాంశాల సంఖ్య క్రింది విధంగా ఉన్నది. తరగతి, పాఠ్యపుస్తకాలు మారడానికి ముందు పాఠ్యాంశాల సంఖ్య, పాఠ్యపుస్తకాలు మారిన తర్వాత పాఠ్యాంశాల సంఖ్య. 8వ తరగతి ఫిజికల్ సైన్స్ 10, 12. 9వ తరగతి ఫిజికల్ సైన్స్ 10, 12. 10వ తరగతి ఫిజికల్ సైన్స్ 14, 12. 10వ తరగతి నుండి తొలగించబడిన పాఠ్యాంశాలు ఏవి? ముందుగానే మనం అనుకున్నట్లుగా 10వ తరగతి విద్యార్థులపై పాఠ్యాంశాల భారాన్ని తగ్గించేందుకు గాను మొత్తం 14 అధ్యాయాల నుండి 2 అధ్యాయాలను తొలగించి దిగువ తరగతులకు మార్చడం జరిగింది. వీటిలో మొదటిది పాత పాఠ్యపుస్తకాలలో 2వ అధ్యాయం అయిన రసాయన చర్యలు సమీకరణాలు. రసాయన శాస్త్రంలోని కీలకమైన అధ్యాయాల్లో ఇది ఒకటి అయినప్పటికీ ఈ అధ్యాయం మొత్తం రసాయన చర్యలకు సంబంధించిన ప్రాథమిక భావనలతోనే నిర్మితం కావడం, దిగువ తరగతుల్లో కూడా ఈ పాఠ్యాంశాన్ని అర్థం చేసుకోగల స్థాయి విద్యార్థులకు ఉంటుందని భావించడంతో ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా 10వ తరగతి నుండి తొలగించి దిగువ తరగతులకు చేర్చడం జరిగింది. ఇక 2వది, పాత పాఠ్యపుస్తకాలలో 3వ అధ్యాయం అయిన కాంతి పరావర్తనం. పాత 10వ తరగతి పాఠ్యపుస్తకంలో మొత్తంగా 4 అధ్యాయాలు కాంతి అనే అంశానికి సంబంధించి ఉన్నవి. కనుక 10వ తరగతి విద్యార్థులపై భారాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రాథమిక భావనలతో కూడిన 6వ తరగతిలోని కాంతి పరావర్తనం అనే అధ్యయనానికి కొనసాగింపుగా ఉన్న కాంతి పరావర్తనం అనే చాప్టర్ని కూడా దిగువ తరగతుల్లోకి పంపడం జరిగింది. ఈ మార్పుల అనంతరం 10వ తరగతిలో మిగిలిన పాఠ్యాంశాలు ఇలా ఉన్నాయి. 1 ఉష్ణం, 2 ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, 3 సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, 4 వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, 5 మానవుని కన్ను రంగుల ప్రపంచం, 6 పరమాణు నిర్మాణం, 7 మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక, 8 రసాయన బంధం, 9 విద్యుత్ ప్రవాహం, 10 విద్యుత్ అయస్కాంత తత్వం, 11 లోహ సంగ్రహణ శాస్త్రం, 12 కార్బన్, దాని సమ్మేళనాలు. 9వ తరగతి ఫిజికల్ సైన్స్లో వచ్చిన మార్పులేంటి? ఈ సిలబస్ సర్దుబాటులో భాగంగా 9వ తరగతి నుంచి 1 అధ్యాయం 8వ తరగతికి బదిలీ చేయబడినది. మరొక 3 కొత్త అధ్యాయాలను చేర్చుతూ మొత్తం అధ్యాయాల సంఖ్య 12కు పెంచబడినది. పాత పుస్తకాలలో గల మొదటి అధ్యాయం మన చుట్టూ ఉన్న పదార్థం పూర్తిగా ప్రాథమికమైన భావనలతో కూడినది కావడం, దిగువ తరగతి విద్యార్థుల స్థాయికి తగినదిగా భావించడంతో ఈ అధ్యాయాన్ని 9వ తరగతి నుండి 8వ తరగతికి మార్చడం జరిగింది. చేర్చబడిన 3 అధ్యాయాల విషయానికి వస్తే, మొదటిది 10వ తరగతి నుండి తొలగించిన రసాయన చర్యలు సమీకరణాలు పాఠ్యాంశంను యథాతథంగా 9వ తరగతికి చేర్చడం జరిగింది. ఇక 2వది, 10వ తరగతి నుండి తొలగించిన కాంతి పరావర్తనం పాఠ్యాంశంను సమతలాల వద్ద కాంతి పరావర్తనం, వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం అంటూ 2 భాగాలుగా విభజించి 2వ భాగం అయిన వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠ్యాంశంను 9వ తరగతిలో చేర్చడం జరిగింది. ఇక 3వది,
ప్రమాణాలు మరియు గ్రాఫులు. ఇది పూర్తిగా కొత్తగా చేర్చబడిన అధ్యాయం. భౌతిక శాస్త్రం అనగానే ప్రమాణాలు అనేది అత్యంత విలువైన సమాచారం. ప్రతి భౌతిక రాశిక విద్యార్థులు ప్రమాణాలు తెలుసుకుని సరైన సందర్భాలలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. అలాగే గ్రాఫుల రూపంలోని సమాచారాన్ని చదవడంతో పాటు తాను ప్రయోగాలు పరిశీలనల ద్వారా అందుకున్న సమాచారాన్ని గ్రాఫుల రూపంలో వ్యక్తపరచాల్సి ఉంటుంది. కనుక ఈ రెండింటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రమాణాలు గ్రాఫుల పేరిట కొత్త చాప్టర్ను చేర్చడం జరిగింది. పాత పుస్తకాలకు భిన్నంగా కొత్తగా ఏదైనా వచ్చి చేరింది అంటే అది ఈ ఒక్క అధ్యాయం మాత్రమే అని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. మార్పుల అనంతరం 9వ తరగతిలో ఈ పాఠ్యాంశాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. 1 చలనము, 2 గమన నియమాలు, 3 మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా, 4 పరమాణువులు మరియు అణువులు, 5 పరమాణువులో ఏముంది, 6 రసాయన చర్యలు సమీకరణాలు, 7 వక్రతలాల వద్ద కాంతి పరావర్తనం, 8 గురుత్వాకర్షణ, 9 తేలియాడే వస్తువులు, 10 పని మరియు శక్తి, 11 ధ్వని, 12 ప్రమాణాలు మరియు గ్రాఫులు. 8వ తరగతి ఫిజికల్ సైన్స్లో వచ్చిన మార్పులేంటి? ఇక చివరిగా 8వ తరగతి పాఠ్యపుస్తకం విషయానికి వస్తే, గతంలో ఉన్న 10 అధ్యాయాలను ఏం మార్చకుండా అదనంగా 2 అధ్యాయాలను చేర్చడం ద్వారా మొత్తం అధ్యాయాల సంఖ్యను 12కు పెంచడం జరిగింది. చేర్చబడిన పాఠ్యాంశాలను గురించి పరిశీలిస్తే, మొదటిది 9వ తరగతి నుండి తొలగించబడిన మన చుట్టూ ఉన్న పదార్థం పాఠ్యాంశంను 8వ తరగతిలో 3వ అధ్యాయంగా చేర్చడం జరిగింది. అలాగే 10వ తరగతి నుండి తొలగించబడి 2 భాగాలుగా చేయబడిన కాంతి పరావర్తనం పాఠ్యాంశంలోని సగభాగాన్ని 8వ తరగతిలో సమతలాల వద్ద కాంతి పరావర్తనం పేరిట 10వ అధ్యాయంగా చేర్చడం జరిగింది. మార్పుల అనంతరం 8వ తరగతిలో ఈ పాఠ్యాంశాలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. 1 బలం, 2 ఘర్షణ, 3 మన చుట్టూ ఉన్న పదార్థం, 4 కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు, 5 లోహాలు మరియు అలోహాలు, 6 ధ్వని, 7 నేల బొగ్గు మరియు పెట్రోలియం, 8 దహనం ఇంధనాలు మరియు మంట, 9 ద్రవాల విద్యుత్ వాహకత, 10 సమతలాల వద్ద కాంతి పరావర్తనం, 11 కొన్ని సహజ దృగ్విషయాలు, 12 నక్షత్రాలు సౌర కుటుంబం. 10వ తరగతిలో కొన్ని సబ్ టాపిక్స్ తొలగించబడ్డాయా? 10వ తరగతి పుస్తకాలలో మార్పులు చేస్తున్న సమయంలో ఎక్స్పర్ట్ ఉపాధ్యాయుల కమిటీ విద్యార్థుల స్థాయికి మించి ఉన్న డెరివేషన్లు ఫార్ములాలను ఉత్పాదించడం కష్టమైనవిగా భావించే ప్రయోగాలను గుర్తించి పూర్తిగా పాఠ్యపుస్తకంలో నుంచి తొలగించకుండా వాటిని బాక్స్ ఐటమ్స్గా మార్చివేయడం జరిగింది. ఈ అంశాలు పాఠ్యపుస్తకంలోనే ఉంటాయి. తెలివైన విద్యార్థులకు ఇవి పరిమితం చేయబడతాయి. కానీ 10వ తరగతి పరీక్షలలో ఈ అంశాలపై ప్రశ్నలు అడగరు. అయితే పోటీ పరీక్షల విషయంలో మాత్రం ఈ అంశాలు కూడా పాఠ్యపుస్తకంలో ఉంచడం మూలంగా అభ్యర్థులు బాక్స్ ఐటమ్స్పై కూడా దృష్టి సారించాలి. కనుక పోటీ పరీక్షల కోణంలో చూసినప్పుడు ఏ సబ్ టాపిక్ తొలగించబడలేదు అని తెలుస్తుంది. కనుక మిత్రమా, పై సూచనలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలలో వచ్చిన మార్పులను గుర్తించి మీ వద్ద పాఠ పుస్తకాలు ఉన్నా కొత్త పుస్తకాలు సంపాదించగలిగినా ఏ సంకోచం లేకుండా శ్రద్ధగా చదివి పట్టు సాధించే ప్రయత్నం చేస్తారని, ఆపై మీరు ఎంచుకున్న పరీక్షలో విజయం సాధిస్తారని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. త్వరలో మరొక ప్రశ్నకు సమాధానంతో కలుస్తాం. రెగ్యులర్గా సబ్జెక్ట్ రిలేటెడ్గా మేము పెట్టే వీడియోలను వీక్షిస్తున్నారని భావిస్తున్నాం.